హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీటెక్ మనం ఆన్లైన్ క్లాసెస్ని టు మీటింగ్ హబ్ యూజ్ చేసి ఎలా కండక్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకునేసి యు లో గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో గో టు మీటింగ్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం సైన్ ఇన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి లేదా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సైన్ అప్ చేయాలి కాబట్టి అక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీని క్లిక్ చేసుకోవాలి అదే ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫోర్టీన్ డేస్ వరకు ఈ గో టు మీటింగ్ హబ్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేము ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఎంటర్ చేయాలి సో మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ ఆప్షనల్గా ఇచ్చాడు కాబట్టి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత జాబ్ టైటిల్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్ ఎలా తీసుకుంటామంటే క్యారెక్టర్స్ నెంబర్స్ ఉండే విధంగా తీసుకోవచ్చు తర్వాత కంపెనీ సైజు మనకి ఎంతమందికి మీటింగ్ కండక్ట్ చేస్తామో అక్కడ ఆ నంబర్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అని క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అక్కడ అగ్రి అండ్ కంటిన్యూని క్లిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం మీటింగ్ షెడ్యూల్ని క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ క్రియేట్ మీటింగ్ క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీటింగ్ టైటింగ్ ఎంటర్ చేసుకునేసి తర్వాత వన్ టైం మీటింగ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఎంటర్ చేసి తర్వాత స్టార్ట్ టైమ్ని ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డ్యూరేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆడియోని క్లిక్ చేసుకునేసి ఇక్కడ మన కంప్యూటర్లో ఉన్న మైక్ స్పీకర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటే ఆ కంట్రీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ వద్దనుకుంటే అక్కడ టిక్ మార్క్ను రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మోర్ని క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేయేటప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసి మన అటెండెన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ వద్దనుకుంటే టిక్ మార్క్ రిమూవ్ చేయాలి తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మీటింగ్ షెడ్యూల్ అనేది క్రియేట్ అవుతుంది సో ఒకవేళ వెరిఫై చేయాలనుకుంటే అక్కడ వన్ టైం క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీటింగ్ షెడ్యూల్ని క్లిక్ చేసుకోవాలి ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మీటింగ్ని అక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి సో వేరే వాళ్ళని మనకి ఇన్వైట్ చేయాలనుకుంటే అక్కడ కాపీ ఇన్విటేషన్ క్లిక్ చేసి ఈ లింక్ని షేర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి మీటింగ్ షెడ్యూల్ని ఎడిట్ చేయాలనుకుంటే అక్కడ ఎడిట్ని క్లిక్ చేసి మనం ఆ షెడ్యూల్ని మాడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ మీటింగ్ షెడ్యూల్ని డిలీట్ చేయాలనుకుంటే అక్కడ డిలీట్ సిమ్మల్ని క్లిక్ చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి వాటి గురించి ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఆడియో చూద్దాము సో ఇక్కడ చూడండి మన కంప్యూటర్లో ఉన్న మైకు స్పీకర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళని సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ ఆ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ వద్దనుకుంటే ఆ టిక్ మార్క్ని రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా అటెండెన్స్ కావాలి కాబట్టి అక్కడ టూ చెక్ మార్క్స్ని టిక్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ యాస్టేజ్గా అవే ఉంచేసేయండి సో ఒకవేళ ఇక్కడ చూడండి మనం సైన్ అవుట్ అవ్వాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి సైన్ అవుట్ని క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మీటింగ్ కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం కాబట్టి వన్ టైం క్లిక్ చేసి తర్వాత మన మీటింగ్ షెడ్యూల్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా నెక్స్ట్ ట్యాబ్లో మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ద యాప్ను క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఇక్కడ గో టు మీటింగ్ ఓపెనర్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది తర్వాత ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ చూడండి సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ కంప్యూటర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవన్ కంటిన్యూని క్లిక్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ చూడండి మైక్రోఫోను స్పీకర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ సేవ్ అన్ కంటిన్యూని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం వెబ్ క్యాము మైక్ ఇక్కడ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఓకే ఐఎమ్ రెడీ క్లిక్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ ఘాట్ ఇట్ని క్లిక్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ చూడండి మనం సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం వెబ్ క్యామ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ వచ్చేసుకోవాలి తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఆడియోని టర్న్ ఆఫ్ చేయాలన్నా టర్న్ ఆన్ చేయాలనుకున్నా ఈ ఆప్షన్ వచ్చేసుకోవాలి తర్వాత ఇక్కడ మన అటెండ్ అయిన మెంబర్స్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ వచ్చేసుకోవాలి తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఆడియోని మ్యూట్ చేయాలనుకున్న అన్మ్యూట్ చేయాలనుకున్న ఈ ఆప్షన్ వచ్చేసి చేసుకోవాలి తర్వాత ఇక్కడ మెంబర్స్ని ఇన్వర్ట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి లేదా కాపీ మీటింగ్ లింక్ని క్లిక్ చేసి ఆ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ చూడండి మనం చార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసి మనం చార్ట్ చేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ చూడండి బాటమ్ స్క్రీన్ మనం క్లిక్ చేసినట్లయితే మన ఈ స్క్రీన్ని షేర్ చేసుకోవచ్చు కాబట్టి ఆ కరెస్పాండింగ్ స్క్రీన్ని సెలెక్ట్ చేసి షేర్ బటన్ క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి మనం వెబ్ క్యామ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ ఇచ్చేసుకోవాలి సో ఇదే విధంగా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా నెక్స్ట్ అదేవిధంగా రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ రికార్డింగ్ క్లిక్ చేసుకోవాలి ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే అక్కడ రికార్డ్స్ మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ స్టాప్ యువర్ రికార్డింగ్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదన్నా డ్రా చేయాలనుకుంటే అక్కడ డ్రాయింగ్ టూల్స్ని సెలెక్ట్ చేసి పెన్ను సెలెక్ట్ చేసుకునేసి ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ వద్దనుకుంటే ఎస్కేప్ని క్లిక్ చేసుకోవాలి అదేవిధంగా ఓవరాల్ డేటాను అరేజ్ చేయాలనుకుంటే డ్రాయింగ్ టూల్స్ని సెలెక్ట్ చేసి అరేజ్ ఆల్ డ్రాయింగ్ని క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏదన్నా హైలైట్ చేయాలనుకుంటే స్పాట్ లైట్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం డ్రాయింగ్ టూల్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్ పెన్ కలర్ని సెలెక్ట్ చేసి ఏదైనా కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం ఏరోని సెలెక్ట్ చేయాలనుకుంటే యారోని క్లిక్ చేసి ఇలా యారోస్ని డ్రా చేసుకోవచ్చు సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఎరేజ్ చేయాలి కాబట్టి ఎరేజ్ ఆల్ డ్రాయింగ్ క్లిక్ చేసుకున్నాను సో ఒకవేళ మీటింగ్ని పాస్ చేయాలనుకుంటే అక్కడ పాస్ చేయడం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి రెజ్యూమ్ చేయాలనుకుంటే అదే ఆప్షన్ యూజ్ చేసుకోవాలి సో వీటి ఆప్షన్స్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీటింగ్ని క్లోజ్ చేయాలనుకుంటే అక్కడ ఇంటూని క్లిక్ చేసి తర్వాత అక్కడ ఎస్ని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా చేస్తామో ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్లో గో టు మీటింగ్ హబ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే అనాలిసిస్ని మనం ఇక్కడ గో టు మీటింగ్ ఓపెనర్ ఈ సాఫ్ట్వేర్ చేసి చేయొచ్చు సో ఇక్కడ చూడండి మనం మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే మీట్ నౌన్ క్లిక్ చేసుకోవాలి షెడ్యూల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే షెడ్యూల్ని మీటింగ్ క్లిక్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను కొన్ని షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ జాయిన్ క్లిక్ చేసుకున్నాను ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఓకే ఐఎమ్ రెడీని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఆన్లైన్ క్లాస్ని టు మీటింగ్ హబ్ యూజ్ చేసి కండక్ట్ చేస్తున్నాను దాని గురించి ఇప్పుడు చూద్దాం కాబట్టి బ్రౌజర్ను ఓపెన్ చేసుకునేసి తర్వాత ఇక్కడ గోటు మీటింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ ఇన్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ని క్లిక్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వన్ టైం క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మన మీటింగ్ షెడ్యూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ చూడండి మనకి వేరే ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ గో టు ఓపెన్ అని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఇక్కడ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ బ్రౌజర్ని క్లోజ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఓకే అండ్ రెడీని క్లిక్ చేసుకున్నాను ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆ షెడ్యూల్ టైంలో ఎవరైతే మన క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళ డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది తర్వాత ఇక్కడ స్క్రీన్ షేర్ చేయాలి కాబట్టి అక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసి షేర్ని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ మనం క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం తర్వాత రైట్ సైడ్ విండోని మినిమైజ్ చేయాలనుకుంటే అక్కడ కొలాప్షన్ క్లిక్ చేసి మనం మినిమైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా రికార్డ్ చేయాలనుకుంటే అక్కడ రికార్డ్ని క్లిక్ చేసి స్టార్ట్ ఒక రికార్డ్ని క్లిక్ చేసుకోవాలి ఒకవేళ అదే విండోని మాక్సిమైజ్ చేయాలనుకుంటే సేమ్ అదే ని క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ అటెండెడ్ లిస్ట్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి మనం మీటింగ్ని స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎన్ మీటింగ్ ఫర్ ఆల్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఎస్ని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా బ్రౌజర్లో ఇక్కడ టు మీటింగ్ హబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మనం కండక్ట్ చేసుకున్న ఆన్లైన్ క్లాస్ హిస్టరీని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ హిస్టరీని క్లిక్ చేసి అక్కడ మన షెడ్యూల్ని క్లిక్ చేసుకోవాలి సో తర్వాత ఇక్కడ చూడండి అటెండెన్స్ లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ డయాగ్నోస్టిక్స్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో అదే అటెండెన్స్ డేటా అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఒకవేళ ఈ అటెండెన్స్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే స్క్రోల్ డౌన్ చేసి అక్కడ డౌన్లోడ్ అటెండెన్స్ లిస్ట్ని క్లిక్ చేసుకోవాలి సో ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ అటెండెన్స్ అంతా ఫార్మాట్ లో ఇలా జనరేట్ అవుతుంది సో ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే ఓవరాల్గా వాళ్ళ డేటా అనేది ఇలా డిస్ప్లే అవుతుంది సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ ఎక్సల్ సీట్ని మినిమైజ్ చేశాను నెక్స్ట్ టు మీటింగ్ హబ్ని క్లిక్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ రికార్డింగ్ని క్లిక్ చేసుకున్నాను ఇప్పుడు ఆ క్లాస్లో రికార్డ్ అయిన వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ ప్లే చేయాలనుకుంటే అక్కడ ప్లే సమ్ క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే అక్కడ ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మినిమైజ్ చేయాలనుకుంటే అక్కడ ఎస్కేప్ని క్లిక్ చేసుకోవాలి డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి గోటు మీటింగ్ హబ్ను క్లిక్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి షేర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఒక ట్రాన్స్క్రిప్ట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది తర్వాత ఒక కాపీ టు క్లిక్ బోర్ని క్లిక్ చేసుకున్నాను సో ఎవరికైతే ఈ లింక్ను షేర్ చేయాలనుకుంటావో వాళ్ళ యొక్క చార్ట్ లిస్ట్ని ఓపెన్ చేసి అక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ని క్లిక్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గో టు మీటింగ్ హబ్ని క్లిక్ చేసుకున్నాను సో ఓవరాల్గా మనకి ఈ మీటింగ్ని డిలీట్ చేయాలనుకుంటే అక్కడ డిలీట్ సిమ్ను క్లిక్ చేసి మనం డిలీట్ చేసుకోవచ్చు సైన్ అవుట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి సైన్ అవుట్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే డేటా అనేది మన మెయిల్ ఐడి కూర్చుంటుంది కాబట్టి అక్కడ మెయిల్ ఐడిని క్లిక్ చేసి ఇక్కడ గోటు మీటింగ్ ఆ మెసేజ్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఇంట్రాక్టివ్ రికార్డింగ్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రీవియస్గా ఓపెన్ అయిన వీడియో అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఆన్లైన్ క్లాస్ని టు మీటింగ్ హబ్ చేసి మనం కండక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్